హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున నేను నాకు ఫ్లిప్కార్ట్లో బోర్టు ఎమోర్టల్ వన్ ఫిఫ్టీ బడ్స్ అందాయి అనమాట యాక్చువల్గా ఇది నిన్న కాక మొన్న సిక్స్టీన్త్ ఇది మనకి ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో రిలీజ్ అయింది ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను డేట్ చూడొచ్చు ఇక్కడ మీకు డేటు పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడు ఈ తారీఖు రిలీజ్ అయింది ఎప్పుడైతే మీకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిలీజ్ అయిందో రిలీజ్ అయిన వెంటనే దీన్ని బుక్ చేశాను టూ డేస్లో డెలివరీ అని చెప్పాడు చాలా బాగా డెలివరీ ఇది వచ్చింది నాకు నేనున్న కదా నేను మీకు యాక్చువల్గా ఇది ఓపెన్ చేసి చూపిస్తాడన్నమాట ఫ్లిప్కార్ట్ వాడు సీల్ ప్యాక్ ఓపెన్ చేసి మనకి ఐటెం చూపించిన తర్వాత అమౌంట్ పే చేయాలి ఇదేదో బాగా ఉందని చెప్పేసి నేను వెంటనే ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసుకున్నాను అనమాట అందుకోసం బాక్స్ ఓపెన్ కనపడుతుంది మీకు దీని ఈ బోటు ఇమర్షియల్ వన్ ఫిఫ్టీ దీన్ని కంప్లీట్ రివ్యూ కాదు ఇప్పుడు నేను మీకు చెప్పేది అన్బాక్సింగ్ ప్లస్ ఇనిషియల్ ఇంప్రెషన్ చెప్తున్నాను మీకు కంప్యూటర్ రివ్యూ ఇది వాడిన తర్వాత దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటంటే డీటెయిల్స్ అని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వన్ వీక్ వాడిన తర్వాత ఇప్పుడు మీకు ఇనిషియల్ ఇంప్రెషన్ ప్లస్ అన్బాక్సింగ్ చూపిస్తాను చూడండి ఈ రకంగా మనకి సింపుల్ బాక్సింగ్ వచ్చింది అన్నమాట చూడొచ్చు చక్కగా చాలా నీట్గా ఎంత సింపుల్గా వచ్చినటువంటి ఫ్లిప్కార్ట్ బాక్స్ అనేటువంటిది చాలా నీట్గా వచ్చింది అనమాట ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఇది మీకు ఒకసారి నేను బయటకు తీస్తాను ఇప్పుడు చూద్దరు కానీ ఈ బాక్స్ పక్కకి పెట్టేస్తాను ఇదే అనమాట ఇది కూడా యాక్చువల్గా సీల్ వచ్చింది మేము మొత్తం కంప్లీట్ సీల్ బ్రోక్ చేసి చెక్ చేసుకుంటాను అనమాట తీసుకునే ముందు ఇక్కడ చూడొచ్చు మీకు ఇమోర్టల్ వన్ ఫిఫ్టీ బోటు ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా రాస్తున్నాయి ఒకసారి జూమ్ చేస్తాను ఒకసారి స్క్రీన్ మీద కనపడితే మీరు చదువుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను చాలా నీట్గా చాలా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి అన్నమాట తర్వాత ఈ పక్కన చూసుకుంటే మనకి లెవెల్ అప్ అని చెప్పేసి అని ఇక మనకి పెద్ద పెద్ద లెటర్స్ తోటి మెన్షన్ చేస్తున్నాడు కింద చూసుకుంటే దీని ప్రైస్ కూడా ఉంది మీకు ప్రైస్ చూపిస్తాను ఇది కూడా జూమ్ చేస్తాను ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మీకు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జూమ్ చేస్తున్నాను చూడండి ప్రైస్ అదేను దీనిలో డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి అన్నమాట సరే ఈ పక్కకు తీసి చూస్తే మనకి ఈ రకంగా ఉంది బోటు ఇక్కడ వన్ టచ్ వాల్యూమ్ అసిస్టెంట్ అని ఉందన్నమాట గూగుల్ అసిస్టెంట్ ప్లస్ సిరి రెండింటి కూడా మనకి ఇది కనెక్ట్ అవుతుంది చెప్పేసి అని ఉంది అలాగే ఆర్జీబీ కలర్ ఎల్ఈడి లైట్ కదా ఆడీ మీకు కనపడుతుంది ఇక్కడ ఆర్జీబీ కలర్ ఎల్ఈడి లైట్ మనకి దీనికి బ్లింక్ అవుతూ ఉంటుంది లిడ్ మనకి ఎప్పుడైతే మనకి అది ఓపెన్ చేసిన వెంటనే ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి బోటు బోట్ అని మనకి ఈ యొక్క ఇయర్బడ్స్ రెండు కూడా ఇక్కడ కనబడుతున్నాయి రెండు కూడా ఇక్కడ చూడచ్చు ఇవన్నీ కూడా జూమ్ చేస్తాను ఒకసారి ఇవన్నీ చదువుకోండి మీరు ఎందుకంటే జూమ్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి అని ఇక్కడ చూసుకుంటే కనుక బోటు సిగ్నేచర్ సౌండ్ అని ఉంది ఈఎన్ఎక్స్ టెక్ విత్ క్వాడ్ ఉందన్నమాట ఇక్కడ ఐవీపీ టెక్నాలజీ అని ఉంది ఐపీఎక్స్ ఫోర్ రేటింగ్ అని ఉంది బ్లూటూత్ వి ఫైవ్ పాయింట్ త్రీ అని ఇక్కడ మనకి చాలా క్లియర్గా రాస్తుంది అనమాట ఇవన్నీ జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ తర్వాత మీకు సోషల్ మీడియా సపోర్ట్ అంతా ఉందన్నమాట ఇక్కడ మీకు ఇక్కడ దీంట్లో ఉన్న నాకు నచ్చిన ఫీచరు నేను బుక్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ టెన్ మినిట్స్ ఛార్జ్ చేస్తే వన్ ఎయిటీ మినిట్స్ ప్లేబ్యాక్ వస్తుంది అనమాట అసలు యాక్చువల్గా దీని యొక్క పనితరం ఇది చాలా బాగుంది మనం ఏదో అర్జెన్సీలో ఉన్నామనుకోండి ఏదన్నా మనం అర్జెంటుగా ఇది వినాలి అనుకుంటే కనుక ఇది వాడుకోవాలి ఉపయోగించాలి అనుకుంటే కనుక ఎక్కడైనా జస్ట్ టెన్ మినిట్స్ ఛార్జ్ చేస్తే వన్ ఎయిటీ మినిట్స్ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇదే కాదు నాకు ఇంకా వేరేవి కూడా ఉన్నాయి మనకి ఎప్పుడు మీకు చెప్పుకుంటారు కదా యాపిల్ ఎయిర్ బడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఇది కూడా నాకు ఉన్నాయి తర్వాత వేరేవి కూడా మనకి రియల్మీ ఎయిర్ త్రీ ప్రో బట్స్ కూడా ఉన్నాయి అనమాట అది కూడా వాడుతున్నాను ఒకసారి మీకు ఇది అన్బాక్స్ చేస్తాను అన్బాక్స్ చేసి దీంట్లో కంటెంట్ ఏముంటుందో ఒకసారి చెప్తాను మీకు దీనికి బ్యాటరీ బ్యాకప్ కూడా ఫార్టీ అవర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చదివారు కదా ఇక్కడ మీకు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఫార్టీ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది అనమాట లేట ఫార్టీ సెకండ్స్ ఫార్టీ మిల్లీ సెకండ్స్ బ్యాటరీ లో రియర్సీ ఉంది ఇక్కడ మనకి చాలా హై బాసు ఫార్టీ అవర్స్ ఆఫ్ బ్యాటరీ మనకి యూసేజ్ వస్తుంది అనమాట ఈ కేస్ మొత్తం ఛార్జ్ చేసుకుంటే కనుక ఆ రకంగా చాలా బాగా మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ నేను బోటు ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం ంతవరకు బోట్ వాడలేదు ఒకసారి బయటకు తీస్తాను ఎందులో ఇంకేమీ లేదనమాట సరే మనం ఇది క్లోజ్ చేసి ఇలా పక్కన పెడదాం పక్కన పెట్టి ఇలా తీయగానే మనకి ఇదే ఉంది ఇది తీయగానే దీని కింద మనకి ఇదిగో ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది టైప్ యుఎస్బీ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది మామూలుగా వైట్ ఉంది అన్నమాట ఇది ఇక్కడ మనకి ఇయర్ టిప్స్ కొన్ని వచ్చినాయి ఇక్కడ మీడియం అండ్ బిగ్ సైజ్ రెండు వచ్చినాయి దీనికి స్మాల్ అండ్ బిగ్ సైజ్ వచ్చినాయమాట మీడియం దీనికి పెట్టుండొచ్చు అలాగే యూజర్ గైడ్ మాన్యువల్ వారంటీ దీంట్లో మొత్తం ఉన్నాయన్నమాట వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది మనం దీన్ని స్కాన్ చేసుకుని వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే కనుక అది కూడా దీని మీదే ఉంది స్కాన్ కూడా ఇక్కడ చూడొచ్చు ఈ కోడ్ మనం స్కాన్ చేస్తే కనుక ఆ వెబ్సైట్లో తీసుకెళ్తుంది మనకి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయినప్పుడు ఎంటర్ చేస్తే వన్ ఇయర్ వారంటీ మనకి దీనికి అప్లై అవుతుంది అనమాట ఆన్ సైడ్ వారంటీ వన్ ఇయర్ వారంటీ ఉంది సరే ఇప్పుడు మీకు చీజ్ చూపిస్తాను చూడొచ్చు నేను ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ నేను వైట్ కలర్ తీసుకున్నాను అన్నమాట ఇలా చూపిస్తాను మీకు ఈ రకంగా నేను వైట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ మనకి చక్కగా ప్యాక్ అయ్యి వచ్చింది సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి తీస్తాను మీకు చాలా బాగుంది అనమాట డిజైన్ అది చాలా హ్యాండీగా ఉంది అంత మనకి వెయిట్ పెద్ద ఎక్కువగా ఏం లేదు మరి అంత హెవీ వెయిట్ ఏం లేదు ఇక్కడ డైమండ్ కటింగ్ సింబుల్లో ఇక్కడ బోర్డ్ సింబల్ వచ్చింది అనమాట ఇక్కడ మనకి హింజ్ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది నాకు చూడొచ్చు హింజు ఓపెన్ చేయగానే రెడ్ కలర్ వచ్చింది మళ్ళీ అక్కడ మీకు ఆర్ జీబీ కలర్లో మారుతుంది ఈ రెండు ఇయర్ టిప్స్ కూడా చూడొచ్చు కలర్స్ మనకి మారుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు లోపల కూడా చూడండి క్యూఆర్ కోడ్ వచ్చింది ఇన్ కేసు మనకి ఈ క్యూఆర్ కోడ్ మిస్ అయ్యింది అనుకోండి ఈ లోపల హింజ్ లోపల ఉన్న క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకుంటే వెంటనే మనకి ఇది అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు చాలా అనమాట క్వాలిటీ అది చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉంది చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది లైటింగ్ అదేను ఇక్కడ టైప్ సి యూఎస్బీ కేబుల్ వచ్చింది అనమాట మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే టైప్ సి మనం పెట్టుకుంటే సరిపోతుంది మనం పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు లేకపోతే మన దగ్గర అడాప్ట్ ఉంటే పవర్ అడాప్ట్ ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట అంతే దీనికి ఛార్జింగ్ పోర్ట్ ఒకటే వచ్చింది తర్వాత మనకి లైటింగ్ కూడా వచ్చింది ఆల్రెడీ మీకు మనం మెన్షన్ చేశాడు కదా పైన నేను ఏదైనా ఒక ఫోన్కి ఒకసారి కనెక్ట్ చేస్తాను మీకు ఇది ఒకసారి చూద్దాం ఇక్కడ మా అబ్బాయి ఫోన్ ఉంది మా అబ్బాయి ఫోన్కి ఒకసారి నేను కనెక్ట్ చేస్తాను ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం సరే ఫ్రెండ్స్ మీకు ఇలా ఫోన్ ఉంది కదా చూద్దాం మీకు ఇది బ్లూటూత్ టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే ఇట్లా మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు కనెక్ట్ అవు కనపడుతుంది మీకు ఇది హింజ్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ చూడొచ్చు మీకు ఇమోర్టల్ వన్ ఫిఫ్టీ అని కనపడుతుంది ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది చూడండి ఇమోర్టల్ వన్ ఫిఫ్టీ అన్నది ఇది హింజ్ ఓపెన్ చేయాలని కనెక్ట్ అయింది క్లోజ్ చేస్తున్నా నాట్ కనెక్టెడ్ ఇది ఓపెన్ చేస్తున్నా కనెక్టెడ్ చాలా ఈజీ యాక్సెస్ ఉందన్నమాట ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు యాక్చువల్గా చూసుకుంటే ఇది మీకు యాపిల్ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా ఇది ఎయిర్ పార్డ్స్ ఐఫోనే కాబట్టి ఇక్కడ చూపిస్తాను మీకు ఇది యాపిల్ ఇయర్బడ్స్ మనం ఓపెన్ చేయగానే అలాగే మనకి కనెక్ట్ అవుతున్నట్టుగా కనపడుతుంది చూడండి మనం వెంటనే దీనికి కనెక్ట్ అయిపోయింది ఇది యాపిల్ ఇయర్బడ్స్ అలాగే ఇది ఎలా కనపడుతుందో అలాగే ఇది కూడా మనకు చూసుకుంటే ఈ బ్లూటూత్లో ఈ బ్లూటూత్లో కూడా మనం బ్లూటూత్ చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గానే ఈ బ్లూటూత్కి ఇమోర్టల్ వన్ ఫిఫ్టీ ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి కనెక్ట్ అయిపోయింది కనెక్టెడ్ అంటే మనకి ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఏ విధంగా కనెక్ట్ అవుతుందో అలాగే దీనికి కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట ఇది చాలా మంచి విషయంగా చెప్తాను మీకు దీని సౌండ్ క్వాలిటీ కానీ అలాగే మనకి ఈ డ్రైవర్స్ కూడా చాలా మంచి డ్రైవర్స్ మనకి చాలా పెద్ద పెద్ద డ్రైవర్స్ ఉన్నాయన్నమాట ఒకసారి తీస్తున్నాను బయటికి చూడొచ్చును మనకి లైక్ ఎయిర్ పాడ్స్ అలాగే ఉన్నాయి అవి చూడొచ్చు ఈ రెండు కూడా ఇక్కడ మీకు ఎల్ ఎల్ఎన్ రాసి ఉంది ఇది లెఫ్ట్ అని ఒకసారి జూమ్ చేస్తాను చూడొచ్చు ఇక్కడ మనకి క్వాడ్ మైక్ కూడా ఇచ్చారు కదా నాయిస్ క్యాన్సిలేషన్ మన ఎన్వాల్మెంటల్ నాయిస్ తగ్గేలాగా మన వాయిస్ క్లియర్గా ఉండేలాగా ఇక్కడ టచ్ కంట్రోల్ కూడా ఇచ్చారన్నమాట దీని మీద టచ్ చేస్తే అన్నీ పని చేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా మనకి వాయిస్ మైక్ ఇచ్చారన్నమాట ఇక్కడ మనకి చక్కగా ఈ రకంగా చాలా బాగున్నాయి దీనికి మీకు దీంతో ఒకసారి చూపిస్తాను మీకు యాపిల్ ఎయిర్ పార్డ్స్ ప్రో అనమాట కంపేరింగ్ టు దిస్ సిమిలర్గా కనపడతాయి రెండు కూడా చూడండి యాక్చువల్గా దీనికి చక్కగా లైట్ బ్లింక్ అవుతుంది ఎయిర్ పార్డ్స్ ప్రోకి మనకి ఏ విధంగా లైట్ ఉండదు అది కనెక్ట్ అయ్యాయా లేదా మనకి ఏం తెలియదు మన మొబైల్లో చెక్ చేసుకోవడమే దీనికి అలా అయితే కాదు లైట్ బ్లింక్ అవుతుంది అంటే మనకి బ్లూ కలర్లో లైట్ బ్లింక్ అవుతుందంటే ఆటోమేటిక్గా దీనికి పేరు అయిపోయింది అర్థం కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది విన్నాను మీకు నేను కంప్లీట్గా ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత అవన్నీ విన్న తర్వాత దీని యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అట్లాగే దీన్ని తీసుకొచ్చా తీసుకోకూడదా యాక్చువల్గా నాకు ఫ్లిప్కార్ట్లో ఇది ఎంత నాకు వచ్చింది అంటే కనుక ఇది లాంచింగ్ ఆఫర్లో వచ్చిందనమాట లాంచింగ్ ఆఫర్లో నాకు ఇది చాలా తక్కువలో పడింది అని చెప్తాను మీకు ఎంతకు వచ్చిందంటే యాక్చువల్గా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ చూసారు కదా ఇది నాకు పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది అంటే పన్నెండు వందల వచ్చింది అనమాట ట్వల్వ్ హండ్రెడ్కి చాలా మంచి బెస్ట్ డీల్ అని చెప్తాను మీకు ఇది ఫార్టీ ఎయిట్ మిల్లీ సెకండ్స్ లేటెన్సీ తోటి గేమింగ్స్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా బాగుంటుందని చెప్పేసి అని అలాగే మనం ఫోన్ మాట్లాడుకునేటప్పుడు వాయిస్ క్వాలిటీ చాలా గా ఉంటుందని చాలా హై ఆ వాయిస్ క్వాలిటీ ఉంటుంది చెప్పేసి నేను చాలా క్లియర్గా ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్లో అన్ని చదివాను అనమాట కాకపోతే ఇది మీకు ఓన్లీ అన్బాక్సింగ్ రివ్యూ కాబట్టి దీని డీటెయిల్స్ తెలియజేస్తాను మీకు ఇది కంప్లీట్గా ఒక వన్ వీక్ వాడిన తర్వాత అప్పుడు నేను మీకు ఫుల్ రివ్యూ చెప్తాను మీకు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది బ్లూటూత్ రేంజ్ ఎంత దూరం ఉంది అట్లాగే బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుంది ఈ కంప్లీట్ ఈ కేసులో ఉండే బ్యాకప్ వాడేమిటిగా ఫార్టీ అవర్స్ వస్తుందా లేదా తర్వాత మనకి ఇయర్ బడ్స్లో ఉండేటువంటి ఇయర్ టిప్స్లో ఉండేటువంటి పవరు మనకి ఈ దీనిలో ఉండేటువంటి బ్యాటరీ బ్యాకప్ గంటలు వస్తుంది ఇది ఫైవ్ అవర్సా సిక్స్ అవర్సా సెవెన్ అవర్సా నేను అన్ని రకాలుగా వాడి చూస్తాను అన్నమాట దీన్ని ఎక్కువగా నేను దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఈ వన్ వీక్ పాటు దీన్ని ఎక్కువగా వాడతాను ఎలాగో కొన్నాం కాబట్టి ఇది చాలా బాగుంది అనిపించింది నాకు చూడగానే కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించింది అందుని నేను వెంటనే లాంచ్ అయిన వెంటనే తెప్పించానమాట ఇంతవరకు ఎప్పుడు బోట్ వాడలేదు నేను నాకు అన్ని యాపిల్ ఎయిర్పాట్స్ వేరే ఇంకో ఎయిర్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట నాకు ఇది సెకండ్ వన్ ఇది రెండో ఎయిర్పాట్స్ అనమాట సరే అవే వాడతాం అన్ని ఐఫోన్లో ఉన్న కారణం చేత ఇది వన్ వీక్ వాడిన తర్వాత నేను మీకు కంప్లీట్ ఫుల్ రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్ ఇదే అన్నమాట నా ఇనిషియల్ అన్బాక్సింగ్ రివ్యూ ఆఫ్ బోటు ఇమోర్టల్ వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ